హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో ఇది వచ్చేసి నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్లుగా బ్లూటూత్ తీసుకొచ్చుకోవడానికి వెళ్ళామని చెప్పాను కదా. సో అదే మీకు ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తున్నాడు వెంకట్. సో ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఉంది. సో లోపల ఓపెన్ చేసి చూస్తే మొత్తం సెట్టింగ్ వైజ్గా ఉంది. సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఓపెన్ చేసి పెడతాను. లోపల చూడండి, బ్లాక్ కలర్ బ్లూటూత్ ఇది వచ్చేసి. అండ్ ఇలా చూడండి, స్టెతోస్కోప్ లాగా ఇచ్చాడు. ఇదేమో ఛార్జర్, ఇది ఛార్జర్ పిన్స్ అండ్ ఇయర్ బడ్స్ ఇచ్చాడు ఎక్స్ట్రా. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్లూటూత్ చూపిస్తున్నాను. చూడండి, స్టెతోస్కోప్లా ఉంది. డాక్టర్ మనలో ఉండాల్సింది, ప్రతి వాళ్ళ మనలో ఉంటుంది కదా ఈ మధ్య. అదేనండి బ్లూటూత్, చాలా బాగుంది కదా. సో క్వాలిటీ వైజ్ చాలా బాగుంది చూపిస్తున్నారు. చూడండి, ఫోల్డ్ అవ్వదు అండ్ విరిగిపోకుండా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది. బట్ విసిరి కొడితే మాత్రం కంపల్సరీగా పగులుతుంది, డౌటే అక్కర్లేదు. సో ప్రొవిజన్స్ కొన్ని తీసుకొచ్చానని చెప్పాను కదా, అవి చూపిస్తున్నాను. రాగానే శానిటైజ్ చేసేసాను, పక్కకు పెట్టేశాను. ఇప్పుడు విప్పి చూపిస్తున్నాను. ఇప్పుడు కార్ కావాలని ప్రణవ్ తీసుకున్నాడు టాయ్స్. ఈ రెండు టాయ్స్ వాడే తీసుకున్నాడు, తనకు కావాలి అని చెప్పేసి షాపింగ్ చేసేసాడు. సో ఇవి వచ్చేసి గ్యాడ్జెట్ బ్యాగ్స్, చెత్త వేసుకోవడానికి యూస్ అవుతాయి కదా, మీ అందరికీ తెలుసు కదా. సో తెలియని వాళ్ళ కోసం ఇది వచ్చేసి ఏరియల్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ కోసం తీసుకొచ్చుకున్నాను. ఇంకా వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను, ఎందుకంటే కొంచెం అందులో ఉంది, అది అయిపోయాక తీసుకుందాం, ఎమర్జెన్సీలో అవసరం వస్తుందని తీసుకొచ్చాను. రోజ్ పెటల్ పౌడర్ అండ్ హైబిస్కస్ పౌడర్, గార్నియర్ మేకప్ రిమూవర్ అండ్ ఇంకొచ్చేసి బీబీ క్రీమ్, ఇవి తీసుకొచ్చాను. మిగతావి ఫుడ్ ఐటమ్స్ ప్రణవ్ కోసం తీసుకొచ్చాను, డైరీ మిల్క్ చాక్లెట్. అండ్ ఇంకా వచ్చేసి బేకరీ ఐటమ్స్ కూడా కొన్ని తీసుకొచ్చాను, బట్టర్ పేపర్ అండ్ పాస్తా తెచ్చుకున్నాడు వెంట. పాస్తా ఇది బాగుందంట, రింగులు. సో ఇది తెచ్చుకున్నాడు తను. ఇది వచ్చేసి ఫుడ్ జెల్ కలర్స్ అండ్ కేక్ మోల్డ్, కేక్ కోసమే అవి రెండు కలర్స్ తీసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి కేక్ నోజల్స్ డిజైన్ వేసుకోవడానికి. సో నేను ఇది యూజ్ చేసినప్పుడు మీకు కంపల్సరీగా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు ఇవంటే చాలా ఇష్టం, లాక్డౌన్ టైంలో బాగా తీసుకోవాలి అనిపించింది. ఇవి వచ్చేసి పైపింగ్ కవర్ అండ్ ఇవి వచ్చేసి లాలీపాప్ స్టిక్స్, ఇవి తీసుకున్నాడు. ఇవి నేను ఆయిల్ క్యాన్ లాగా తీసుకొచ్చాడు. సో ఇవి వచ్చేసి సిలికాన్ మోల్డ్ కప్ కేక్వి, ఇవి తీసుకున్నాను. ఇవి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో పూజ అయిపోయింది, తెలుసుకోవడం కాడ దీపం కూడా పెట్టేసి దండం పెట్టేసుకుంటున్నాను. మెయిన్ ఇంట్లో పూజ అయిపోతే పెద్ద పని అయిపోతుంది నాకు. సో నేను లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశాను కదా, మా టీవీ ఖరాబ్ అయింది, తను వచ్చేసి పోయిన ఐటమ్స్ ఏంటనేవి ఫోటో తీసుకొని వెళ్ళాడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి రిపేర్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి 3 లేయర్గా ఉంది, ఒక్కొక్క లేయర్ని తీసి పక్కకు పెడుతున్నారు. సో మనం ఎప్పుడూ చూడని రేర్ కదా, సో అందుకని మీకోసం షేర్ చేద్దామని వీడియో తీశాను. బోర్ కొడితే కొంచెం స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఫస్ట్ లేయర్ వచ్చేసి అది, ఇలా ఇదేమో సెకండ్ లేయర్ ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉన్న లైట్స్ పోయాయంట. సో అది ఎల్ఈడీ స్క్రీన్ అండి, మనం మూవీకి వెళ్ళినప్పుడు చూస్తాం కదా. సో అలాంటిది మన టీవీలో కూడా ఉంటుందంట. సో ఇది కూడా రిమూవ్ చేస్తున్నారు, పక్కకు పెట్టేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో లేయర్ ఉంది, ఆ లేయర్ని రిమూవ్ చేస్తే లైట్స్ అనేవి కనిపిస్తాయి మనకి. సో ఈ లైట్స్ వల్లనే టీవీ అనేది బాగా వస్తుందంట. బట్ ఆ లైట్స్ని ఏంటంటే ఆపకుండా 5 మినిట్స్ చూస్తే కళ్ళు పోయే ప్రమాదం ఉందంట, దానికోసమే అలా డైరెక్ట్గా కాకుండా ఇన్ని లేయర్స్ వేస్తారంట టీవీకి. సో జాగ్రత్త ఫ్రెండ్స్, పిల్లలు టీవీని దగ్గర నుంచి చూడనివ్వకుండా చూడండి, దూరం నుంచి చూద్దాము, కళ్ళని కాపాడుకుందాము. ఎందుకంటే ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే టీవీలు ఎక్కువ చూడడం వల్ల సైట్స్ ఇవి రావడం వల్ల పిల్లల కళ్ళకి ప్రాబ్లం కదా. సో జాగ్రత్త తీసుకోండి ఫ్రెండ్స్, ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని చూపించాను. సో లైట్స్ వేస్తున్నారు చూడండి, ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తారు, అది ఎలా వస్తుందో మనకు అర్థమవుతుంది. సో నేను చూపిస్తున్నాను కదా, సో అవి కొంచెం డేంజర్గా ఉంది. సో అందుకని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, కొంచెం దూరం నుంచి టీవీలు చూసేలాగా హ్యాబిట్స్ అనేవి ఇవ్వండి, అది చాలా సేఫ్ పద్ధతి కదా. సో నేను కూడా
ట్రై చేస్తూ ఉంటాను. ట్రై చేయడం కాదు, గట్టిగా ప్రయత్నించాలి. సో ఇప్పుడు వచ్చేసి టీవీ రిపేర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు లేయర్స్ మళ్ళీ వేస్తున్నాడు. సో లేయర్స్ వేయడం అయిపోగా చూడండి ఎంత లైటింగ్ వచ్చిందో చూసారా మీరు. చూడండి, డైరెక్ట్గా చూస్తే కళ్ళ మీద ప్రాబ్లం పడుతుందని అతను చెప్పేశాడు. సో ఇప్పుడు వచ్చేసి లేయర్స్ పెట్టడం అయిపోయింది. మా టీవీ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఓకే, ప్రాబ్లం తీరిపోయింది, క్లియర్గా వస్తుంది. సో పదండి, మీకు ఒక స్వీట్ రెసిపీ చూపిస్తాను. స్వీట్ కాదు, పుడ్డింగ్, మిల్క్ పుడ్డింగ్. ఇది వచ్చేసి మిల్క్ మేడ్ తీసుకున్నాను 400 grams. ఇది స్వీట్ చాలా ఎక్కువగా ఉంది. సో బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి. ఇందులో పాలు కూడా కలుపుకోండి, ఒక చిన్న గ్లాస్ పాలు కలుపుకోండి. కప్ చూపిస్తాను, ఆ కప్తో పోసుకున్నాను నేను. సో ఇందులో వాటర్ కూడా యాడ్ చేయాలి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ పాలు మిల్క్ మేడ్ మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇందులో షుగర్ యాడ్ చేయాలి. ఈ కప్పుతోనే పాలు తీసుకున్నాను నేను. సో 2 కప్స్ యాడ్ చేశాడు మా వెంకట్. కొంచెం స్వీట్ ఎక్కువగా తీసుకుంటాడు అందుకనే స్వీట్ ఎక్కువగా యాడ్ చేశాము. సో ఇలా కలుపుకున్న తర్వాత బాగా షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఒక పాత్రకి గ్రీస్ చేసి నెయ్యి కానీ బట్టర్ కానీ గ్రీస్ చేసి పక్కకు పెట్టుకోవాలి. సో ఒక ఐరన్ కడాయి తీసుకొని ఇలా మిల్క్ పోసుకోవాలి. జాగ్రత్త అండి, మందపాటి పాత్రను మాత్రమే తీసుకోండి, లేకపోతే ఊరికనే అడుగంటి పోతుంది. సో ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. సో మిల్క్ అనేది బాగా బాయిల్ అయ్యి క్వాంటిటీ అనేది హాఫ్ అవ్వాలి, హాఫ్ నుంచి హాఫ్ అవ్వాలి. సో ఇప్పుడు బాగా హాఫ్కి వచ్చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. నా దగ్గర బాదం పిస్తా మాత్రం ఉన్నాయి. సో అవి యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసేసుకోండి. సో బాగా దగ్గరకు పడింది చూడండి, థిక్గా వచ్చేసింది క్రీమీ స్ట్రక్చర్ లాగా. సో ఈ క్వాంటిటీ సరిపోతుందండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. సో ఇది తీసేసుకొని చూడండి ఎంత చిక్కబడిందో. ఇలా ఉన్నప్పుడు తీసేసుకొని ఇందాక గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ఒక గ్లాస్ బౌల్, ఆ బౌల్లో పోసేసుకోవడమేనండి. సో ఇలా పోసేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, బట్ కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే మిల్క్ కదా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఇది ఒకటే దీనికి కొంచెం రిస్క్తో కూడుకుంది. సో కానీ చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి ఎంతో ఇష్టపడి తింటారు. సో ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో రెయిన్ పడుతుందంట, బయట రెయిన్ పడుతుంది కాబట్టి కిటికీలో నుంచి వాడు ఎప్పుడు అలానే చూస్తాడు. నాకు కూడా చాలా ఇష్టం. సో చూడండి ఎంత బాగుంటుందో వాతావరణం అక్కడి నుంచి చూస్తుంటే, చాలా చాలా బాగుంటుంది, చల్లని గాలి ఎంత బాగుందో. సో మీకు వర్షం కనిపిస్తుంది కదండి చూడండి, బాగా దగ్గర నుంచి తీశాను. సో ఇలా నిలబడి చూస్తాడంట, అక్కడి నుంచి నేను ప్రణవ్ అని పిలుస్తూ పలకరించాలంట. చూడండి ఎలా చేస్తున్నాడో. ప్రణవ్కి ఈ కిటికీలో నుంచి రెయిన్ చూస్తూ ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. సో ఇంతకుముందుకి ఇద్దరం కలిసి చూసేవాళ్ళం. సో ఇప్పుడు నన్ను చూడనివ్వట్లేదు. మీకు రెయిన్ కనిపిస్తుంది కదా. సో లంచ్కి వచ్చేసి ఘీ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఘీ రైస్ మీదకి నాకు టమాటో సాలన్ అంటే చాలా ఇష్టము. సో దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ప్రీవియస్ బ్లాగ్స్లో కొన్నిటిలో వెంకట్ డాండ్రఫ్ కోసం లోషన్ అండ్ షాంపూ తీసుకొచ్చుకున్నాడు, అది యూస్ చేసినప్పుడు చూపిస్తానని చెప్పాను కదా. సో ఇది వచ్చి లోషన్ అండి, లోషన్ తీసి రాసుకుంటున్నాడు. సో ఇది ఓవర్ నైట్ మొత్తం ఉంచుకోవాలి, లేదా 6 to 8 hours ఉంచుకున్న తర్వాత వాష్ చేసేయాలి. సో మధ్యాహ్నం రాసేసుకుంటున్నాడు, ఈవినింగ్ హెడ్ బాత్ చేస్తాడంట. సో అది చూపిస్తున్నాను చూడండి, స్ట్రక్చర్ క్రీమీ స్ట్రక్చర్ చాలా బాగుంది. సో ఎలా రాసుకోవాలనేది చూపిస్తాడంట, తను చూపిస్తున్నాడు చూడండి. స్కాల్ఫ్ రాసుకోవాలి, హెయిర్ కాదు. సో చిన్నగా నెమ్మది నెమ్మదిగా రాసుకొని మసాజ్ చేసుకోవాలి. ఇలా బాగా నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. సో నెమ్మదిగా రాసుకొని మసాజ్ అనేది బాగా చేసుకుంటే అది లోపలికి అనేది దిగి డాండ్రఫ్ అనేది డాండ్రఫ్ ఫ్రీ చేస్తుందంట. సో ఇలా ఒక్కొక్క పాయగా లేడీస్ అయితే తీసుకోగలుగుతాం, కానీ ఇలా గుంపులో గోవిందలాగా రాయాలి దీన్ని.
సో ఎక్కడ రాస్తున్నాడో తనకి అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు, మీకు ఏమైనా అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి ఎలా రాసుకుంటున్నాడో వెంకట్. సో బాగా స్కాల్ఫ్కు పట్టిస్తున్నాడు. సో స్కాల్ఫ్కు పట్టిస్తే మొత్తం తడిసిపోయి వెంట్రుకలు అనేవి కొంచెం తడితడిగా అనిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళవి చిన్న చిన్న వెంట్రుకలు కదా, మనకంటే తెలియదు బట్ వాళ్ళ వాళ్ళ హెయిర్ కంటే తెలుస్తుంది. సో ఆఫ్టర్ 8 అవర్స్ ఆర్ ఓవర్ నైట్ వాష్ చేస్తాడు సేమ్ బ్రాండ్ షాప్తో. సో ఈ రెసిపీ ఏంటంటే మా నాయనమ్మ స్పెషల్ రెసిపీ ఇది, తను ఎక్కువగా ప్రిపేర్ చేసేది. చింతపండు చట్నీ నాకు చాలా ఇష్టం, సో అందుకే మీతో షేర్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్చి తీసుకొని రోస్ట్ చేసుకున్నాను, అందులో గార్లిక్ జీలకర్ర వేసి కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేసుకున్నాను. ఇలా రోస్ట్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకొని కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. కొంచెం నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి చింతపండు కలిపి రుబ్బుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సో ఇలా రుబ్బుకున్న తర్వాత చట్నీ అనేది తాలింపు పెట్టుకోవాలి. సో తాలింపు చేస్తున్నాను, ఆయిల్లో తాలింపు గింజలు వేసేసాను. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసి, పసుపు వేసి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కూరగాయలు లేనప్పుడు, కూరగాయలు లేవే అనుకునే బదులు ఇలా చింతపండు చట్నీ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మా నాయనమ్మ రెసిపీ ఇది, నాకు చాలా ఇష్టమైన రెసిపీ, ఎక్కువగా చేసేది. మా తాతయ్య కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళు, మా నాన్నకు కూడా చాలా ఇష్టం. సో అందుకే ఈ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనండి, నా వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.